హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ మీరు గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసినా వస్తుంది డైరెక్ట్ మీరు గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ కొట్టండి ఈ లొకేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఏంటంటే మొత్తం ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రైజెస్ ఏం చెప్పట్లేదు మీకు రెగ్యులర్గా ఏం బైక్స్ దొరుకుతాయి కొన్న తర్వాత ప్రాసెస్ ఏంటి ఒకవేళ వెహికల్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్టీఏ ఫామ్స్ ఉంటాయి టీఆర్ సెట్ ఉంటాయి సో వాటికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకోవాలి మళ్ళీ అవన్నీ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ సీజింగ్ వెహికల్సే ఓన్లీ ఆర్టీఎఫ్ ఫామ్స్ ఇన్వోసీ మాత్రమే ఇస్తారు ఎంట్రీ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ కట్టాలి పదివేల నూట ఇరవై ఆ గేట్ ఉంది కదా గేట్ బయట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే లోపల పంపిస్తారు మనకు బుక్లెట్ ఇస్తారు ఇట్లా బుక్లెట్ ఇస్తారు టెన్ థౌసండ్ వన్ ట్వంటీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా జిరాక్స్ తెచ్చుకొని మర్చిపోకుండా ఎందుకంటే దగ్గరలో ఏటీఎంలు ఉండో జిరాక్స్ షాప్లు కూడా ఉండో మనకి ఇట్లా బుక్లెట్ల డీటెయిల్స్ ఇస్తారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ చూస్తారు కదా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇట్లా మోడల్ కానీ బండి నెంబర్ కానీ బండి చేసేస్ నెంబర్ కానీ ఆర్టీఎఫ్ ఫామ్స్ ఒరిజినల్ ఆర్చా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ప్రైజులు మాత్రం ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తారు ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ట్వెల్వ్ టువెల్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ మాత్రం టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే టువెల్ టువెల్ థర్టీ దాకా క్రౌడ్ వస్తుంది కదా సో అప్పుడు ఆప్షన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎవ్రీ సాటర్డే చేస్తారు అప్పుడు మంత్లీ ఒకసారి ఉంటుండే ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఎవ్రీ సాటర్డే జరుగుతుంది కానీ ఈసారి వెనస్డే పెట్టిరు ఎందుకంటే సాటర్డే వచ్చేసి ఫస్ట్కి వస్తుంది నెక్స్ట్ మంత్కి వెళ్తుంది అని చెప్పేసి ముందే పెట్టిరు మళ్ళీ బక్రీద్ కూడా ఉంది అందుకే చెప్పేసి ఈసారి ముందు పెట్టిరు ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా వీడి మొత్తం ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లుంటాయి వెహికల్ తర్వాత ఆర్సీ ట్రాన్స్ఫర్ ఎట్లా అయిపోయాలి పేమెంట్ ఎట్లా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ జిరాక్స్ టెన్ థౌసండ్ వన్ ట్వంటీ ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్ మీరు లోపలికి వచ్చారు ఇప్పుడు వెహికల్ తీసుకురు తీసుకున్న తర్వాత నాకు వద్దు అంటే అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళకి లాస్ అవుతుంది అప్పుడు వేరే కస్టమర్ కొనలేడు మీరు తీసుకోరు కంపెనీకి లాస్ సో అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు టెన్ థౌసండ్ వన్ ట్వంటీ పెట్టిరు ఇప్పుడు మీరు బుక్లెట్ తీసుకొని వచ్చారు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చిరు మీరు అనుకున్న బండి లేదు ఇప్పుడు మీరు సపోజ్ ఎఫ్జెడ్ కోసం వచ్చిరు ఎఫ్జెడ్ లేదు సో మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయరు కదా మీరు ఏం వెహికల్ తీసుకోకపోతే మీరు ఏం చేయండి అంటే బుక్లెట్ తీసుకెళ్ళి రిటర్న్ ఇస్తే మీ పైసలు మీకు టెన్ థౌసండ్ రిటర్న్ ఇస్తారు వన్ ట్వంటీ సర్వీస్ ఛార్జ్ అది కట్టే కట్ చేసుకొని మిగతా టెన్ థౌసండ్ క్యాష్ ఏదైతే మీరు ఇచ్చిన నోట్లే ఇస్తారు మీ బుక్లెట్ నెంబర్ రాసుకొని మీరు ఏవైతే ఇచ్చారో అవే ఇస్తారు అందుకే క్యాష్ క్యారీ చేయండి ఒకవేళ ఇప్పుడు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేదు మీకు వెహికల్ ఏం నచ్చలేదు మీకు మళ్ళీ ఆర్సీ ట్రాన్స్ఫర్ అంతా ప్రాసెస్ రిస్క్ అనిపిస్తుంది మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే వెళ్ళి బుక్లెట్ రిటర్న్ ఇచ్చేయాలి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడికే రిటర్న్ ఇస్తే మీరు టెన్ థౌసండ్ మీకు రిటర్న్ ఇస్తారు స్పాట్లోనే ఇస్తారు ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే ఎందుకంటే కొని కూడా కొందరు వద్దంటారు కదా అప్పుడు వాళ్ళకి ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు కొన్న తర్వాత నాకు వద్దు బండి నచ్చలేదు రేట్ ఎక్కువైంది అంటారు కదా అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే సరే మీ ఇష్టం సార్ తీసుకుంటే తీసుకుంటే లేపుతలేదు కానీ మీరు కట్టిన టెన్ థౌసండ్ అయితే రిటర్న్ రావు అని క్లియర్గా చెప్తారు ఆప్షన్ స్టార్ట్ చేసే ముందు కూడా చెప్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే టెన్ థౌసండ్ వన్ ట్వంటీ కట్టి లోపలికి వచ్చినాం సో ఆప్షన్ టైమింగ్ వచ్చేసి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది త్రీ ఓ క్లాక్ దగ్గర జరుగుతూనే ఉంటుంది ఒక్కొక్క బైక్ దగ్గరకు వచ్చి ప్రైస్ చెప్తారు ఇప్పుడు ఒక్కొక్క బైక్ దగ్గరకు వచ్చేసి దాని ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్తారు లాట్ నెంబర్ టూ ఫోర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నారు ఎవరు అని చెప్పి అడుగుతారు ఎవరు లేకపోతే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇలాంటి మీ ఆఫర్ చెప్పమని అడుగుతారు డైరెక్ట్ మీరు కూడా చెప్పొచ్చు మీకు ఒక బండి చూడగానే అనిపిస్తుంది ఈ గ్లామర్కి ఇప్పుడు ముప్పై వేలు పెట్టాలనిపిస్తుంది మీరు చెప్పొచ్చు డైరెక్ట్గా నా థర్టీ థౌసండ్ ఆఫర్ ఉంది అని చెప్పేసి బుక్లెట్ చూపించాలి ఒకవేళ వాళ్ళకు చూసుకుంటారు వాళ్ళ బుక్లెట్లో మార్జిన్స్ ఉంటాయి వాళ్ళకి ఎంత సేల్ చేయాలి అంత వాళ్ళకి లిస్ట్ వస్తుంది కదా దాన్ని చూసుకుంటారు ఓకే ఉంది అంటే సేల్ చేస్తారు లేదంటే వాళ్ళు చెప్తారు ఈ ఈ ప్రైస్కి అయితే రాదు ముప్పై వేలకి థర్టీ ఫైవ్ థౌసండ్ చేసుకోండి లేదంటే ఫార్టీ థౌసండ్ చేసుకోండి ఇచ్చేస్తా అంటారు సో అప్పుడు మీరు చూసుకోవాలి ఓకే థర్టీ ఫైవ్ థౌసండ్కి తీసుకోవచ్చు అనిపిస్తే తీసుకోవచ్చు లేదంటే మీరు చెప్పాలి సో ఫైనల్ నా థర్టీ థౌసండ్ నేను అంతకే ఉన్నాను చెప్పేసి లేదంటే మీకు పెట్టాలనిపిస్తే ఇంకో ఫైవ్ థౌసండ్ మీరు చెప్పచ్చు డైరెక్ట్ అక్కడ మాట్లాడుకోవచ్చు లేదంటే ఆప్షన్ ఇంకా మీరు థర్టీ థౌసండ్ చెప్పారు వేరే కస్టమర్ థర్టీ వన్ థౌసండ్ చెప్తాడు ఇంకో కస్టమర్ థర్టీ త్రీ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ మీరు పాడారు కదా మీకు ఏం కాదు హైయెస్ట్ బిడ్ ఎవరైతే ఇస్తారో ఆ కస్టమర్కి ఆ వెహికల్ని సేల్ చేస్తారు మిగతా పార్టిసిపేట్ చేసిన ఇద్దరు ముగ్గురికి ఏం కాదు మీరు వెళ్ళిపోయినా మీ బుక్లెట్ రిటర్న్ ఇచ్చేస్తారు మీరు కొనలేదు కాబట్టి మీకు లాట్ నెంబర్ ఇప్పుడు షైన్ ఉంది షైన్ మీ పేరు మీదకి వచ్చి మీరు కొన్నారు అంటే మీ బుక్లెట్ నెంబర్ రాసుకుంటే అప్పుడు సేల్ అయినట్టు పార్టిసిపేట్ చేస్తే ఏం కాదు కొంటేనే ఆడే ఇంపార్టెంట్ కొంటేనే మీ పైసలు ఆగుతాయి టెన్ థౌజండ్ మీరు ఆప్షన్ ఆప్షన్లో కొనలేదు అంటే మీ పైసలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అప్పుడే అది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఏంటంటే చెప్పిన టైమింగ్స్ అయితే ఎవ్రీ సాటర్డే ఉంటుంది టూ టువెల్వ్ నుంచి త్రీ దాకా జరుగుతుంది టెన్ ఓ క్లాక్ నుంచి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఆర్సీ ఉండవు ఇవన్నీ సీజింగ్ వెహికల్సే ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్సే ఉంటాయి కొన్ని వాటికి ఒరిజినల్ ఆర్సీ ఉంటాయి వాళ్ళు చెప్తారు ఆప్షన్ టైంలో ఒరిజినల్ ఆర్స్ ఉంటే ఒరిజినల్ ఆర్స్ అని చెప్పేసి టీఆర్సెట్ ఉంటే టీఆర్సెట్ అని చెప్పేసి లేదంటే ఆర్టీఏ ఫామ్స్ అంటే ఆర్టీఏ ఫామ్స్ అని ఇవన్నీ డైరెక్ట్ కస్టమర్ నుంచి గుంజుకొస్తారు కొన్నిటికైతే నోకి అని కూడా రాస్తారు ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అంటే సిగ్నల్ దగ్గర ఉంటారు కదా అక్కడ కూడా వెయిట్ చేస్తారంట సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి కూడా డైరెక్ట్ కస్టమర్ నుంచి బండ్లు గుంజుకోవతారంట ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కూడా గుంజుకోవతారంట సో వాళ్ళకి టైం ఇస్తారు సో ఇప్పుడు కంపెనీ వాళ్ళు గుంజుకపోయి వాళ్ళకు ఒక టైం ఇస్తారు సిక్స్ మంత్స్ టైం ఇచ్చి అప్పుడు వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఆ లోన్ క్లియర్ చేసుకోకపోతే అప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్తూ ఉంటాయి అప్పటికి రెస్పాండ్ కాకపోతే అప్పుడు కంపెనీకి అమ్మే రైట్స్ ఉంటాయి సో అప్పుడు మాత్రమే తీసుకొస్తారు సో అప్పటిదాకా వీళ్ళు యార్డ్లో పెడతారు యార్డ్లో ఒక దగ్గర పెట్టేసి వాళ్ళకి టైం ఇచ్చి పేమెంట్ చేయకపోతే అప్పుడు తీసుకొస్తారు ఆప్షన్కి సో ఇప్పుడు ఆర్టీఏ ఫార్మ్స్కి వెళ్దాం ఆర్టీఎఫ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఎన్ఓసి మాత్రమే ఇస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనే దానికై ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు టీఆర్ సెట్ ఉంటాయి అంటే ఓనర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ కాకుండా కూడా ఉంటాయి కొన్ని బండ్లు ఇప్పుడు కొన్న తర్వాత కొంత రిజిస్ట్రేషన్ చేయించుకోరు ఒక టూ త్రీ మంత్స్ ఈఎంఐలు కడతారు చేయించుకుందాం రిజిస్ట్రేషన్ అనుకుంటారు చేయించుకోరు సో అలాంటి బండ్లు కూడా ఉంటాయి టీఆర్ సెట్లు బండ్లు ఉంటాయి ఆర్టీఏ ఫార్మ్స్ బండ్లు ఉంటాయి అంటే రిజిస్టర్డ్ బండ్లు మాక్సిమం రిజిస్ట్రేషన్ అయిన బండ్లు తీసుకోండి రిజిస్ట్రేషన్ అయినా తీసుకుండి ఏంటంటే మీరు ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేపించేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ దాకా ఖర్చు వస్తుంది అంటే ఎస్టిమేటెడ్ చెప్తున్నాను ఎగ్జాక్ట్ అవుతుందని చెప్పలేము మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఖర్చు వస్తుంది ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్కి టీఆర్ సెట్ తీసుకున్నారనుకోండి ఏకంగా పది పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఓనర్ రావాలి టీఆర్ ఒరిజినల్ ఆర్సీ ఉన్న దానిలోకైతే టూ థౌజండ్లో అయిపోతుంది ఇప్పుడు టీఆర్ సెట్ గురించి మాట్లాడుకుంటే టీఆర్ సెట్ ఏంటంటే ఓనర్ పేరు మీద కూడా నేమ్ రిజిస్ట్రేషన్ కాలేదు బండి సో అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఓనర్ డీటెయిల్స్ ఇస్తారు ఆధార్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ ఉంటాయి కదా వాళ్ళు బండి ఉన్నప్పుడు సో ఆ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అన్ని డీటెయిల్స్ మనకు ఇస్తారు టీఆర్ సెట్ ఇస్తారు సో మనమే ఇంకా బాధ్యత అన్నదే వాళ్ళు ఏంటంటే టీఆర్ సెట్ ఎన్ఓసీ ఇస్తారు ఫుల్ పేమెంట్ చేయాలి మళ్ళీ పేమెంట్ ఆప్షన్ కూడా ఈఎంఐ ఆప్షన్లు ఉండవు గుర్తుపెట్టుకోండి ఫుల్ పేమెంట్ చేయాలి సింగిల్ టైం అది కూడా అది లాస్ట్లో చెప్తాను నేను పేమెంట్ ప్రాసెస్ గురించి ఇప్పుడు టీఆర్ సెట్ బండిగా ఉన్నారు ఇప్పుడు ఓనర్ డీటెయిల్స్ ఇస్తారు మనమే కాల్ చేసుకోవాలి మనమే రిక్వెస్ట్ చేసుకోవాలి ఒకవేళ రాడు అన్నారనుకోండి ఇప్పుడు కస్టమర్ కొందరు వచ్చి మేము ఇప్పుడు మనం ఉండి ఒక టూ త్రీ థౌసండ్ ఇస్తాము వచ్చి సైన్ పెట్టాలండి అంటే అతను వచ్చిండనుకోండి అనుకోండి తొందరగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అది టూ థౌసండ్లో అయిపోతుంది ఆయనకు ఎంత మాట్లాడుకుంటారో అని తీయచ్చు ఒకవేళ నేను రాను అది ఇది అన్నాడు అనుకోండి ఇక మళ్ళీ ఫామ్ థర్టీ సిక్స్ తీసుకోవాలి ఫామ్ థర్టీ సిక్స్ తీసుకొని యార్డ్లోనే పెట్టి మళ్ళీ కొత్త ఫ్రెష్ ఆర్సీకి అప్లై చేసి సో ఆ ప్రాసెస్ ఉంటుంది సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ అయిన తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ప్లేట్ వచ్చి ఉంటుంది ఎందుకు ఓనర్ లేకపోయినా సరే ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని మనం దేనికైనా ఆర్టీ ఏజెంట్ కావాల్సింది ఖచ్చితంగా మళ్ళీ అది ఎక్కడ ఉందో ఇప్పుడు యాదాద్రి ఆర్టీఏ ఉంటుంది అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి వరంగల్ ఆర్టీఏ ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి ఇబ్రహీంపట్నం ఉంటే ఇబ్రహీంపట్నం కుక్కట్పల్లి ఉంటే కుక్కట్పల్లి ఎక్కడ ఆర్టీఏ ఉందో ఆ ఆర్టీఏకి వెళ్ళి ఉన్న ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాలి సో మన ఆర్టీఏలో కాదు ఇప్పుడు మన ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అక్కడికి వెళ్తే కాదు అది ఆ బండి ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి సో అక్కడ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాలి అండ్ ఇందులోనూ మెయిన్ గుర్తుపెట్టుకోండి టీఆర్ సెట్ జోలికి వెళ్ళకండి ఒకవేళ మీకు అవుతుంది మీరు చేయించుకుంటాము అనుకుంటే తీసుకోవచ్చు మీకు అయితే తక్కువ రేట్కి వస్తాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన బండి యాభై వేలకు వచ్చింది అనుకోండి టీఆర్ బండి నలభై వేలకు వస్తుంది ఎందుకంటే ఆ పదివేలు ఇప్పుడు సెట్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి పైసలు ఖర్చు ఎక్కువ వస్తుంది మనం చేయించుకోవాలన్నా ఖర్చు ఎక్కువ వస్తుంది అందుకని టీఆర్సెట్ల బండ్లు కూడా రేట్లు తక్కువ ఉంటాయి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అదే రిజిస్ట్రేషన్ అయ్యి ఎన్వోసీ ఇస్తారు కదా ఓన్లీ ఎన్వోసీ ఇస్తారు అది మాత్రం ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది దీనికి దానికి పదివేలు ఉంటాయి ఒకవేళ ఒరిజినల్ ఆర్చున్నది అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇంకొంచెం రేట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఒరిజినల్ ఉంది కాబట్టి అది వెయ్యి రూపాయలు రెండు వేలలో అయిపోతుంది ప్రాబ్లం ఏముండదు అన్ని డాక్యుమెంట్స్ అన్ని వీలే ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోతే ఫామ్ థర్టీ ఫైవ్ ఇస్తారు చెప్పిన కదా రిజిస్ట్రేషన్ అయినా తీసుకున్నారనుకోండి ఫామ్ థర్టీ ఫైవ్ ఇస్తారు ఎన్ఓసి తీసుకొని ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాలి మళ్ళీ ఇందులో కూడా కొన్ని ఆర్టీఏలో రిస్క్ ఉంటాయి కూకట్పల్లి కానీ ఉప్పల్ కానీ ఖైరతాబాద్ కానీ ఇవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఉప్పల్ మాత్రం వాళ్ళు ఏం చెప్తారంటే మనం వెళ్ళి ఆర్టీ ఏజెంట్ని బట్టి కొన్ని చేయించుకున్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఓనర్ వచ్చి సైన్ పెడితేనే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్తారు కొందరు ఓనర్లు ఉంటారు వచ్చి సైన్ పెట్టి పైసలు ఇస్తే తీసుకొని చేసిపోతారు కొందరు ఉంటారు నేను రాను నా బండి నేను ఎందుకు వస్తా నాకు పనుంది నేను ఇప్పుడు పని పెట్టుకొని రావాలా నాకు ఎంత ఎమర్జెన్సీ ఉంది తెలుసా ఎంత పని ఉంది తెలుసా అంటారు ఇక అట్లా చేసేటోళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే నేను ఆల్రెడీ మన తెలిసిన ఒక అన్నకు అయింది ఎక్స్పీరియన్స్ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ని రెండు బండ్లు తీసుకున్నట్ట ఆర్టీ ఏజెంట్తోనే అయిపోయింది అక్కడ పైసలు ఇస్తే చేపించిండంట ఉప్పల్ది ఒక లేడీ పేరు మీద ఉందంట అన్న ఏమైంది అక్కడికి వెళ్ళి ఆర్టీఏలు అప్లై చేస్తే ఖచ్చితంగా ఓనర్ రావాలని చెప్తారు అక్కడ ఉప్పలు కానీ ఖైరతాబాద్ కానీ కుక్కట్పల్లి కానీ సో అక్కడ రిస్క్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఓనర్ రావాలి ఓనర్ రావాలంటే కాల్ చేస్తే నాకు ఎమర్జెన్సీ ఉంది నాకు పదివేలు ఇస్తే వస్తా నాకు ఎనిమిది వేలు ఇస్తే వస్తా అట్లా డిమాండ్ చేస్తారు సో మనం ఇప్పుడు నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టి బండి కొని మళ్ళీ పదివేలు ఇస్తే మనకే లాస్ సో అందుకని కొంచెం ఆ చూసి తీసుకోండి కుక్కట్పల్లి కానీ ఉప్పల్ కానీ ఖైరతాబాద్ కానీ టీఆర్ సెట్లు అయితే ఇంకా తెలిసి కూడా తీసుకుంటే అది మీ ఇష్టం ఇంకా ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నాను ఒరిజినల్ ఆర్సీని అంటే తిప్పుకోవచ్చు బండ్లు రోడ్ల మీద ఎట్లున్నా సరే ఆర్సీ ట్రాన్స్ఫర్ అయినా కాకపోయినా అదే టీఆర్ బండ్లు అనుకోండి పోలీసులు పట్టుకుంటే డైరెక్ట్ ఇక సీజ్ చేసేస్తారు లేదంటే ఇంకా టీఆర్ సెట్ తెలిసిందే వన్ మంత్ టైం ఇస్తారు అప్పటికి కూడా చేయించుకోకపోతే మళ్ళీ ఫైన్లు పడుతూ ఉంటాయి సో అందుకని అది జ్యూస్ తీసుకోండి అది మీ ఇష్టం ఇంకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా చేసేదైతే ఇంకా ఇక్కడ మీకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతుంటాయి యాక్టివ్ వాళ్ళు దొరుకుతాయి ప్యాషన్లు పల్సర్లు బుల్లెట్లు కూడా దొరుకుతాయి వస్తే అవి ఇంకా వాళ్ళు కస్టమర్స్ ఏవైతే కొన్నారో సీజింగ్ ఏవైతే అయినాయో అన్నీ తీసుకొస్తారు బైక్స్ అప్పుడు మంత్లీ ఒకసారి జరుగుతుంది ఇప్పుడు సాటర్డే సాటర్డే పెట్టిరు ఆప్షన్ అయితే మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో దానిలో ఫాలో అయిపోతే మీకు టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లా అప్డేట్ చేస్తూ ఉంటాను బైక్ ఆప్షన్ కానీ కార్ల ఆప్షన్ కానీ ఎక్కడ ఆప్షన్ జరుగుతుంది అవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటా వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంది లొకేషన్ లింక్ ఉంది అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉన్నాయి సో మీరు జాయిన్ అయిపోవచ్చు మీకు ఇప్పుడు బిడ్డింగ్ ప్రాసెస్ చెప్తాను సరే ఇప్పుడు మీకు ఒకవేళ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి చెప్పినది ఇప్పుడు వాళ్ళు పాడుతూ ఉంటారు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి మీరు చూసుకుంటారు వెహికల్ డీటెయిల్స్ అన్ని బుక్లెట్లో ఉంటాయి చూస్తారు ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఎక్కువ అనిపించింది అనుకుంటే మీరు చెప్పేచ్చు డైరెక్ట్ ముప్పై వేలు ఉంది నా ఆఫర్ అని వాళ్ళు ఉంటే ఇస్తారు లేదంటే వాళ్ళ ఫైనల్ ఆఫర్ కూడా వాళ్ళు చెప్తారు లేదు నలభై వేలకు ఇస్తా అని చెప్తారు లేదు నేను ముప్పై ఐదు తీసుకుంటాను లాస్ట్ అంటారు సో అట్లా మీ కన్వర్జేషన్ అది మీ ఇష్టము సో ఇప్పుడు తీసుకుంటే ప్రాసెస్ ఏంది అంటే మీకు రోజు కొన్నారు కొన్న తర్వాత ఈవినింగ్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కొన్ని అంటే ఏ ఎక్కడ పేమెంట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు బండి ఇబ్రహీంపట్నంలో కొన్నాడు కస్టమర్ అనుకోండి ఇబ్రహీంపట్నంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటుంది ఎల్బినార్లో శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది ఉప్పల్లు ఉంది కుక్కట్పల్లిలో ఉంది ఎక్కడైతే శ్రీరామ్ ఫైనాన్స్ ఉందో ఆ బండి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పేమెంట్ చేయాలి ఈఎంఐ ఆప్షన్ ఉండదు గుర్తుపెట్టుకోండి లోన్లు ఈఎంఐలు మళ్ళీ ఈ బైక్లకి ఇవ్వరు ఆల్రెడీ ఫైనాన్స్ చేసిన బండ్లు మళ్ళీ మీకు ఫైనాన్స్ అయితే ఇవ్వరు త్రీ ఫోర్ డేస్లో టైం ఇస్తారు అంతే మీరు ఇవాళ ఉన్నారు సాటర్డేగా ఉన్నారు కదా మండే రోజు మీకే వాళ్ళు కాల్ చేస్తారు రిటర్న్లో కాల్ చేసి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు బై బండిగా ఉన్నారు కదా సో మీ పేరు మీద ఎవరి పేరు మీద అయితే బుక్లెట్ తీసుకున్నారో వాళ్ళ అకౌంట్ నుంచే పేమెంట్ వెళ్ళాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సపోజ్ నా వెంకటేష్ పేరు మీద బుక్లెట్ తీసుకున్నాం కదా వెంకటేష్ వచ్చి సైన్ పెట్టాలి వెంకటేష్ అకౌంట్ నుంచే పేమెంట్ అయిపోవాలి అన్నీ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ నుంచే వెళ్ళాలి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ కొన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ ఎందుకంటే పేమెంట్ కానీ బైక్ తీసుకున్నప్పుడు అవన్నీ ప్రాసెస్ ఇప్పుడు కొన్న తర్వాత ఫోర్ డేస్ టైం ఇస్తారు మా వాళ్ళు మండే రోజు కాల్ చేసి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇక్కడ కట్టాలి ఇబ్రేంపట్నంకి వచ్చేసేయండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చుకోండి అండ్ ఫుల్ పేమెంట్ తీసుకోండి అండ్ బుక్లెట్ కూడా మీ దగ్గరనే ఉంటుంది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే రిటర్న్ ఇస్తే మనకు పైసలు ఇస్తారు కొన్న తర్వాత బుక్లెట్ వాళ్ళు ఏం తీసుకోరు ఇప్పుడు ఇబ్రేంపట్నంకి వెళ్ళి అక్కడ పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు పేమెంట్ రిసిప్ట్లు ఇస్తారు అవి మర్చిపోకుండా తెచ్చుకోండి పోగొట్టకండి వాళ్ళు ఇచ్చిన పేమెంట్ రిసిప్ట్లు ఉంటాయి కదా అవి తీసుకొని మళ్ళీ పెద్దంబర్పేట రావాలి పెద్దంబర్పేట వచ్చి అక్కడ మళ్ళీ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ కూడా తెచ్చుకోవాలి మనమే అంటే వాళ్ళు సేల్ చేస్తున్నట్టు మనం కొంటున్నట్టు ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్లో వాళ్ళు రాసుకుంటారు బాండ్ పేపర్ రాపించుకొని ఏం చేస్తారంటే మనకు గేట్ పాస్ ఇస్తారు ఫుల్ పేమెంట్ చేస్తాం కదా అవి పెద్దంబర్పేటలో సబ్మిట్ చేయాలి మీరు ఎక్కడకున్నా సరే బండి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత పెద్దంబర్పేట వెళ్ళాల్సిందే పెద్దంబర్పేట వెళ్ళి గేట్ పాస్ తీసుకొని మళ్ళీ యార్డ్కి వచ్చేసి ఆ గేట్ పాస్ చూపిస్తే మీ బండి మీకు ఇచ్చేస్తారు స్పాట్లో ఈ ఎన్ఓసి అనేది మీకు ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఎన్వోసీ అని చెప్పిన కదా ఫామ్ థర్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ డేస్లో ఇస్తారు బైక్ అయితే మీకు స్పాట్లు ఇచ్చేస్తారు పేమెంట్ చేయగానే ఎన్ఓసీ రావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అప్పటిదాకా తిప్పుకోవచ్చు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఎన్వోసీ వచ్చినాక మళ్ళీ మన ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని మనం ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అదంతా ప్రాసెస్ మనం చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే బయింగ్ ప్రాసెస్ అంతా అర్థమైంది కదా ఆఫ్టర్ బయింగ్ ప్రాసెస్ కూడా చెప్పేసినా కదా ఇప్పుడు తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంది అని చెప్పేసి అండ్ రిజిస్ట్రేషన్ టీఆర్సెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సో మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసినా అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేస్తా నాకు గుర్తున్నాయి అన్నీ చెప్పేసిన పేమెంట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఇక నేను మాక్సిమం వీలైతే ఆప్షన్కి రోజు ముందే ఏమేమి బైక్స్ ఉన్నాయో ఆప్షన్లా అని చెప్పేసి అవి కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఏంటంటే మీకు లొకేషన్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి గూగుల్ మ్యాప్ రూట్ కూడా నేను చూపిస్తాను అది కూడా చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి మర్చిపోకుండా వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఐ హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే ఇంకో వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో అయితే చేసి సో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండేది లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఆప్షన్కి ఎట్లా రావాలి అని చెప్పేసి అది కూడా రూట్ మ్యాప్ చూపిస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ మనం ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం సుష్మా థియేటర్ దగ్గర ఉన్నాం సుష్మా థియేటర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం సో వచ్చేసి బస్ స్టాప్ నేను ఏదైతే నుంచి ఉన్నాను బస్ స్టాప్ దగ్గర ఉన్నాము సో బస్లో వచ్చే వాళ్ళైతే సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే టూ నైంటీ బస్ టూ నైంటీ టూ నైంటీ యూ ఎక్కాలి డిల్ష్నార్ ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళకైతే టూ నైంటీ నైన్ టూ నాట్ ఫోర్ టూ నైంటీ నైన్ టూ నాట్ ఫోర్ బస్ ఇది వచ్చేసి విజయవాడ నేషనల్ హైవే స్ట్రైట్కి వెళ్తే ఇక హైదనారు పెద్దబర్పేటు విజయవాడ స్ట్రైట్ హైవే అవుతుల్దేమో డిల్షినార్ రోడ్ సో మనం ఇప్పుడు విజయవాడ హైవేలో వెళ్తున్నాము సుష్మా పాయింట్ గుర్తుపెట్టుకోండి ర్యాపిడోలో కూడా రావచ్చు సుష్మా దగ్గర దగ్గరికి మీరు రాపిడో బుక్ చేసుకొని రావచ్చు మొత్తం ఈ వీడియో నేను శ్రీరామం దాకా వెళ్ళేదాకా లొకేషన్ మొత్తం వీడియో చేసినా స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి కొంచెం టూ హండ్రెడ్ మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ అనిపించింది కదా హెచ్పి పెట్రోల్ బంక్ అట్ అటు సైడ్ లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా లెఫ్ట్ స్ట్రైట్ లోపలికి వెళ్ళాలి సో మీకు అది కూడా గూగుల్లో రాకపోతే గూగుల్ మ్యాప్స్లో ఈ లొకేషన్ కొట్టండి వనసలిపురం వరుణ్ మోటార్స్ సో అది కొట్టంగా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఇది ఈ బిల్డింగ్ కూడా వచ్చేస్తుంది మీకు గూగుల్ మ్యాప్స్లో వనసల్పురం వరుణ్ మోటార్స్ అని కొడితే ఈ లొకేషన్ వస్తుంది ఇదైనా మీరు పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మన వీడియో చూస్తే వెళ్ళండి సో లాంగ్ ఏం ఉండదు టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో వరుణ్ మోటార్స్ కనిపిస్తుంది కదా స్ట్రెయిట్కి వెళ్ళాలి ఇంకా ఎక్కడ టర్నింగ్స్ ఉండవు స్ట్రైట్కి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది మీకు కార్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి సో కనిపిస్తుంది కదా హోటల్ కనిపిస్తుంది కదా ఈ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి హోటల్ ఉంటుంది హోటల్ ఇటు లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇంకా స్ట్రెయిట్ రోడ్ డెడ్ ఎండ్ వస్తుంది ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోతాయి సో చాలామంది నా కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నారు కాంటాక్ట్ డీటెయిల్స్ వల్ల ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆప్షన్లో రావాలి ఆప్షన్లో పాడాలి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ కట్టి ఆప్షన్లో పాడి వెహికల్ తీసుకోవాలి సో ఎవరి పేరు మీద అయితే వెహికల్ తీసుకుంటారో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళ పేరు మీద సిగ్నేచర్స్ వాళ్ళే మొత్తం బండి మీ చేతికి వచ్చేదాకా వాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే బుక్లెట్ తీసుకుంటారో వాళ్ళ పేరు మీదే తీసుకోండి సో ఇక్కడ బ్రోకర్ కానీ అంటే డీలర్ కానీ ఏమి ఉండదు మీకు పైసలు ఇప్పించి మేము ఇప్పిస్తాం బండి అట్లా ఏం నడవదు ఇది మంత్లీ ఒకసారి జరుగుతుంది మళ్ళీ మళ్ళీ జరగదు ఒకరోజే జరుగుతుంది సో మీకు ఇంటిమేట్ చేస్తాను అండ్ వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి ఒక కే లైక్స్ అనుకుంటున్నాను ఇచ్చి పడేయండి అందరూ అండ్ ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఇది ఆప్షన్ వచ్చేసి వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ నుంచి వన్ ఓ క్లాక్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఆప్షన్ స్టార్ట్ చేసేసరికి ఎందుకంటే చాలామంది క్రౌడ్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు వీళ్ళు ఒకవేళ బైక్స్ తక్కువకుంటే టువెల్వ్కి స్టార్ట్ చేస్తారు లేదు అంటే మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు సో లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాక్సిమం లెవెన్కి ట్వెల్వ్కి అట్లా వచ్చినా ఏం కాదు సో ఎందుకంటే బైక్సే కాబట్టి మీకు ఒక రౌండ్ ఒక టెన్ మినిట్స్లో యూజ్ చేస్తారు మొత్తం కాకపోతే చలాన్లు కూడా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క వెహికల్ మీద చలాన్లు కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి చూసి లొకేషన్ అయితే స్ట్రైట్ ఇక ఇక్కడ టర్నింగ్స్ ఉండవు స్ట్రైట్ ఒకటే రోడ్డు వనసలిపురం వచ్చేసి అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్ మళ్ళీ డెడ్ ఎండ్ స్ట్రైట్ రోడ్డు సో స్ట్రైట్ ఇక ఇక్కడ టర్నింగ్స్ అయితే ఉండవు మీకు సో ఆటోనగర్ ఎందుకంటే ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్స్ కాబట్టి అందుకే ఆటోనగర్ వచ్చేసి మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా వస్తుంది మీకు శ్రీరామ్ ఆటోమాల్ ఆటోనగర్ కొడితే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది మసీద్ గుర్తుపెట్టుకోండి ఈ మసీద్ పక్కనే మీకు శ్రీరామ్ ఆటోమాల్ కనిపిస్తుంది చూడండి ఎల్లో గేటు ఎల్లో గేటు ఇక్కడనే ఎంట్రీ ఎంట్రీ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ కట్టాలి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ లోపలికి ఎంట్రీ చేస్తారు మనతో పాటు ఇంకో ఇద్దరిని తీసుకెళ్ళొచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకొని రండి మొత్తం వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే అది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే అప్పుడే లోపలికి వెళ్ళనిస్తారు లోపలికి వెళ్ళి మనం వెహికల్ చూసుకొని మొత్తం ప్రాసెస్ ఉంటుంది